తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు బంగారం పట్టుబడింది. కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర పద్మావతి ట్రావెల్స్ కు చెందిన రెండు బస్సుల్లో తనిఖీలు చేసిన పోలీసులు 5.6 కోట్ల రూపాయల నగదును 10 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి వెళ్తున్న విశాఖ బస్సులో 10 కేజీల బంగారం పట్టుబడగా విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో 5.6 కోట్ల నగదు లభించింది. ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద భారీగా నగదు బంగారం పట్టుబడింది. పద్మావతి ట్రావెల్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 4.76 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 350 గ్రాముల బంగారాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఇక శ్రీకాకుళం నుంచి గుంటూరు వెళ్తున్న బస్సును పోలీసులు తనిఖీ చేశారు. ప్యాసింజర్ సీట్ల